హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో దేవునికి ప్రసాదంగా పెట్టే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ వడల కోసం మనం పప్పును నానపెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా ఈ వడల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రసాదం తయారు చేసుకునేటప్పుడు తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే ఇలా ఒకసారి వడల్ని తయారు చేసి చూడండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. అలాగే అరకప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లటి పెరుగుని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి ఉండలు కట్టకుండా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి. ఇలా 2 కప్పుల వాటర్ అయితే ఇందులో కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పిండి అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన పిండిని ఇప్పుడు మనం ఉడికించుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ పిండిని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూ ఈ పిండిని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పిండి సగం వరకు దగ్గర పడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం దగ్గర పడింది కాబట్టి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఈ పిండిని బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చివరిగా మనకి ఈ పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నంత సేపు దాకా మనం పిండిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పిండిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కకు దించుకోవాలి. పక్కకు దించిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇది మూత పెట్టి 5-10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా పూర్తిగా చల్లారేంత వరకు ఉండకుండా ఒక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చేతిని కొంచెం తడి చేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనము వడలు ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజుకు తగినట్లుగా పిండి ముద్దల్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ లాగా చేసుకొని పైన కొంచెం ప్రెస్ చేసామంటే ఫ్లాట్గా అయిపోతుందండి. అలా ఫ్లాట్గా అయిన తర్వాత మధ్యలో రంధ్రం పెట్టుకోవాలి. ఇలా రంధ్రం పెట్టుకున్నట్లయితే మనకి వడ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. వడలు అనేవి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడలన్నింటినీ కూడా 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని అంతటినీ కూడా మన వడల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వడలు అన్నీ కూడా తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వడలు అనేవి ఇలా సాఫ్ట్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడలు అనేవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో సరిపడిన వడల్ని వేసుకోవాలి. వడ వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఉన్న తర్వాత 2 వైపుకి తిప్పుకొని వడల్ని 2 వైపులా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వడల్ని ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకుందాం. ఇలా వడలన్నింటినీ కూడా ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. దేవునికి ప్రసాదం లాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ వడల కోసం మనము ఎటువంటి పప్పు కానీ పిండి కానీ రుబ్బకుండా చాలా సింపుల్గా మనము 10-15 నిమిషాల్లోనే ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలో అయిపోయే స్నాక్స్ రెసిపీ.
ఇలా సింపుల్గా తయారు చేసుకునే వడల్ని మీరు ఒకసారి తయారు చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయండి. మరి ఈ సింపుల్ టేస్టీ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.